జిల్లా పటాన్చెరువు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓ విద్యార్థిని తెలుగు ఉపాధ్యాయుడు కొట్టాడంటూ విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే మీరు ఇప్పుడే రెండు మాటలు మార్చారు మీరు. ఈరోజు రాలే అన్నారు, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోయారు అన్నారు. ఏమో ఏం అవుతాం, ఈరోజు రాలే అన్నారు మీరు. నిన్న జరిగింది ఇది, నిన్న జరిగితే రాత్రి అడుగుడం అడగా చెప్పి నేర్చుకుంటా నిద్రపోలే. నువ్వు చెప్పవలసిన మీరు కొట్టద్దు అన్నప్పుడు ఆయన ఎట్లా కొట్టిండు మరి? టీచర్ ప్రిపేర్ టీచర్ ఆమె కూడా రాలేదా? చెప్పండి అంతేగాని పిల్లల మీద కోపం ఏది? ఆయన నూడుల్స్ ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏది? ఆయన నూడుల్స్ అని తింటాడు, అన్నం తింటా ఏదో తింటాడు. ఆయన ఏంది నూడుల్స్ కంటే నూడుల్స్ తింటావు కానీ ఈ ఐడి కార్డ్ కి డబ్బులు కట్టావని అంటాను. క్లాస్ ఇంగ్లీష్ టీచర్ ఇంటికి లేట్ వచ్చినందుకు పొద్దున కొట్టింది. తెలుగు సార్ నూడిల్స్ తినడానికి పైసలు ఉంటాయి, ఐడెంటిటీ కార్డ్కి పైసలు ఇవ్వడానికి రాదని కొట్టిండు. మళ్ళా ఎగ్జామ్ పేపర్ని చూపించి కొట్టిండు. చెప్పులు వేసుకొచ్చినందుకు కొట్టిండు. నత్తి మీద కూడా కొట్టిండు తెలుగు సార్. తెలుగు సార్ నూడిల్స్ తినడానికి పైసలు ఉంటాయి, ఐడెంటిటీ కార్డ్కి పైసలు ఇవ్వడానికి రాదని చెంప మీద కొట్టింది. ఇక్కడ ఇది వస్తుంది. ఇంకా తెలుగు సార్ చెప్పులు వేసుకొని వచ్చినందుకు ఇక్కడ ఒకటి చేయలేకడానికి వస్తుంది. ఇంకా ఇంటి మీద కొట్టింది, చాలా ముప్పులు వేసుకుంది. ఇక్కడ కూడా నూడిల్స్ తినడానికి పైసలు వస్తాయి, ఐడెంటిటీ కార్డ్కి పైసలు ఇవ్వడానికి రాదని నత్తి మీద కొట్టింది. ఇక్కడ చక్కలు వచ్చినట్టు కొట్టిండు. మళ్ళీ సారీ సారీ చెప్తే లాస్ట్కి వచ్చింది తెలుగు సార్. కృష్ణవేణి స్కూల్ పటాన్చెరు ఫస్ట్ క్లాస్ వరకు బోల్ 10th క్లాస్ సార్ నాంబర్ 10 నాంబర్ మొహమ్మద్ రజా సార్.